ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి తిరుమలలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు, నిర్మల్ పట్టణం డౌ ఐపీఓపీ వృద్ధాశ్రమంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు, నిజామాబాద్ జిల్లా బార్సీ గ్రామంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం, ప్రకాశం జిల్లా పొదిలి బ్రహ్మంగారి ఆలయంలో ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వరిగొండ గ్రామంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం, పశ్చిమగోదావరి జిల్లా రామాలయంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే, నిజామాబాద్ జిల్లా బార్సీ గ్రామంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని నిజామాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ ప్రభాకర్ విచ్చేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో త్రిగుణాలు అనే అంశంపై చక్కటి వివరణతో విశదీకరించారు. బాధల నుండి విముక్తికి ధ్యానం ఒక్కటే మార్గమని వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రకాశం జిల్లా పొదిలి బ్రహ్మంగారి ఆలయంలో ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని మాస్టర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ దూలేకాభి విచ్చేసి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో సమానత్వం, ప్రేమతత్వం, అంగీకారతత్వం వంటి పలు తత్వాలను విశ్లేషించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కష్టం వస్తుందే, నేను ఎందుకు వచ్చాను ఈ పరిస్థితిలోకి అనుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఆ పరిస్థితులను మనం అంగీకరించి స్వీకరించాము అంటే దాని నుంచి వచ్చే ఇబ్బందులు కూడా మనకి అంత కష్టం అనిపించవు. ఆ ఇబ్బందిని దాటుకొని సులువుగా ముందుకు వెళ్ళలేము, స్వీకరించి ముందుకు వెళ్తామన్నమాట. ఇది సమతత్వము, ప్రేమతత్వము, అంగీకారతత్వం. కాబట్టి మనందరము నిద్రలేగంగానే ముందర ఏం చేయాలి, సెల్ఫ్ లవ్, మనల్ని మనం ప్రేమించుకోవటం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటామో అప్పుడే మనం పక్క వాళ్ళని, మన కుటుంబంలో ఉన్న వాళ్ళని ప్రేమించగలుగుతాం. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం తెలియలేదనుకో, నువ్వు ఏమి ప్రేమను వ్యక్తపరచగలుగుతావు పక్క ఉన్న పిల్లలకైనా, భార్యకైనా, భర్తకైనా, ఎవరికైనా? కాబట్టి నిద్రలేగంగానే మనం ఏం చేయాలి, మొఖమది కడుక్కొని తదుర్కొని శుభ్రంగా అద్దం ముందరకు వెళ్ళి మన హృదయం మీద ఇలా చేయి పెట్టుకొని, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నా చుట్టూ ఉన్న పరిస్థితులని నేను అంగీకరిస్తాను. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని వరగొండ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాస్టర్ రఘురామయ్య సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం ఎంతో చక్కగా జరిగింది. అలా దేవుడు వాళ్ళకి ఏంటి పోషణ కనిపిస్తున్నాడు. అలాగే ఉన్నవాళ్ళు మనం ఏమనుకుంటామంటే కొంచెం వివేకంగా కావాలనుకుంటాం. అలా మనం ఏమనుకుంటాం, అలాగుండా తెల్లకుండా వాళ్ళు, కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు దేవుడు వాళ్ళు ఇచ్చాడు, వాళ్ళు చేస్తున్నారు, భూమి మీదకి వచ్చారు, వాళ్ళు వెళ్ళని చెప్తారు, వాళ్ళ కాదు మనం అనిపిస్తాం అని చెప్పి వాళ్ళ కామం కొంచెం వాళ్ళు చేస్తున్నాయి, వాళ్ళు అలా చేస్తున్నారు. ఏ కార్యం చేస్తున్నారు, ఏ కార్యం ఏ కార్యం చేసుకుంటారు. మనం ఒక కాలంలో అలా ఉంటే పై జోడ ఎక్కడున్నానా అలా అనుకోకూడదు. అది ఒక కర్మ. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు గ్రామంలోని స్వామి స్వగృహంలో 9వ సప్తాహ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సప్తాహంలో భాగంగా 5వ రోజు కార్యక్రమానికి మాస్టర్ సునీత విచ్చేసి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసర పట్టణం తమలపాకు వీధి రామాలయ ప్రాంగణంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని వీరవాసర మండల పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అప్పాజీ మరియు లక్ష్మీ సారథ్యంలో మాస్టర్ కార్తీక్ సాయి మొదటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో మాస్టర్ బ్రహ్మం పాల్గొని చక్కటి భగవద్గీత శ్లోకాలతో జ్ఞానబోధ చేశారు. ఈ నేపథ్యంలో బ్రహ్మం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్రహ్మర్షి పత్రిజీ ప్రబోధాలను బోధించారు. అనేక మంది ధ్యానుల సందేహాలకు సమాధానాలు తీర్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్, మాస్టర్స్ మోహన్, వెంకటేశ్వరరావు, ముఖేష్, మంగతాయారు తదితర ధ్యాన మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అభ్యాస యోగయుక్తేన చేతసాం నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. కవిన్ పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణో తమసస్వరస్థాత్. ఎవరు అభ్యాస యోగ చిత్తముతో ఏకాగ్ర చిత్తుడైన ఆ దివ్య రూపుడైన ఆ మహాపురుషుని స్మరించును, ఆ మహాపురుషుని ధ్యానించును, అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. వాడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు. తిరుపతి తిరుమలలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను తిరుపతి స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో తిరుమలలో తొలిసారి సేవకు విచ్చేసిన శ్రీవారి సేవకులకు మాస్టర్ వెంకటరత్నం ధ్యానం శాఖాహారం విశిష్టతను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నిర్మల్ పట్టణం డౌ ఐపీఓఓ వృద్ధాశ్రమంలో ధ్యాన సత్సంగం కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. సూపరింటెండెంట్ శ్రీరాము అధ్యక్షతన పెద్దలకు జ్ఞాన ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ సాయిలు పాల్గొని అందరినీ ఉల్లాసపరుస్తూ చక్కటి జ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ వినయ్ కుమార్ స్వామి రాజేశ్వర్లు పాల్గొని అందరి చేత శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ మున్ని విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అప్పుడు ఆత్మ ఎదుర్లోకి వస్తుందన్నమాట. అందుకే మన పత్రికి గారు ఏం చెప్పినారంటే ప్రతిరోజు ధ్యానం అంటే ఏమి, ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చుంటాం, ఏ ధనం కోసమేనా, మన ప్రాబ్లం పోయేదానికైనా, అసలైన ధనము మన ధ్యానములో ఏం సంపాదిస్తుందని తెలిసిన ప్రతిరోజు నువ్వు గంట ధ్యానం చేస్తే నీలో ఉండే ఆ పరమాత్ముడు ఎంతో ఎదుగుదల అంటే ఆ పరమాత్ముడు ఒక స్థితిలోకి పోతుందన్నమాట. ఏది మన ఆత్మ ఎదుగుదల అవుతుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేశారు. ఈ నేపథ్యంలో మహాభారతంలోని ద్రౌపది జీవిత చరిత్రలోని ఆత్మజ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఫక్రుద్దీన్ అలీఖాన్ తదితర మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అడవుల్లో జీవించాల్సిన పరిస్థితులు వచ్చాయి, అజ్ఞాతవాసంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, ఎన్ని ఇబ్బందులు కావాలని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వచ్చింది. అవమానాలు, ఒక అవమానం అయితే కూడా మామూలు తట్టుకోలేదు, అంత గొప్ప అవమానాలు కూడా పొందింది ఆ మహాతల్లి. అయినా తన యొక్క మానసిక స్థిరత్వాన్ని కోల్పోలేదు. కోల్పోతే ఈరోజు ఆత్మహత్య చేసుకోలేదు, అంత ధీరమని తాను చెప్పుకోవచ్చాను. తర్వాత పుట్టుకతో ఆధార పరిస్థితి మంత్రాలుగా పుట్టిందే కానీ, ఎప్పుడైతే ఆమెకు వివాహాన్ని నిశ్చయం చేయాలని తండ్రి ప్రయత్నించాడో ఆ ప్రయత్నం నుంచినే కష్టాలు మొదలైనాయేమని చెప్పాలి.
పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రికకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.